చాలా ట్రోలింగ్ అవుతుంటారు, అందరూ అవుతారు నాయకులందరూ, మీరు ఎలా పట్టించుకోరా చూడరా? అసలు నేను ఫస్ట్ నాకు ఎవరైనా పెడితే మీరు నా మీద ప్రేమతో పెట్టారా లేకపోతే ఏదైనా సునకానందంతో పెట్టారా, అంటే నేను హట్ అయితే మీరు ఎంజాయ్ చేద్దాం పెట్టారని అడుగుతా. అయ్యో అట్లా కాదు మేడం, మీకు తెలియాలి కదా. ఇప్పుడు తెలిసి నేను ఏం చేయగలను? తెలిసి ఇరిటేట్ అవుతాను లేదా హట్ అవుతాను. దీనివల్ల ఏమి ఉపయోగం? నాకు నష్టమే తప్ప పాజిటివ్ ఉండదు. దయచేసి నా మంచి కోరుకుంటే నాకు పెట్టద్దండి అని చెప్తా. ఎవరిని పెట్టద్దండి అంట. నేనే ఎప్పుడో తెలియకుండా ఈ మన జబర్దస్త్ కానీ డీ కానీ ఇట్లా ఏదైనా పాటలు వింటూ యూట్యూబ్లో చూసినప్పుడు ఏదైనా ఒకటి రెండు వస్తుంది, టక్కని తీసేస్తాను, చూడను. చూసాము అంటే కోపం వస్తుంది, ఆలోచన విధానం మారుతుంది. చాలా నాకు అది ఇష్టం ఉండదు. కానీ చాలా అది కరెక్ట్ చేయాల్సిన ఒక ఇది రావాలండి. మనం అంటే తట్టుకోగలం. అనసూయ అయితే తను ఉపపాదంతో మొదలుపెట్టింది ట్రోలింగ్ మీద యుద్ధం. బికాజ్ చాలా దారుణమైన ట్రోలింగ్ అవుతుంది అందరికీ. ఏ అండ్ ఇప్పుడు మన వరకు అయితే మనము ఎదుర్కోగలం, మనం ఇండస్ట్రీలో ఉన్నాము, వీళ్ళ మెంటాలిటీ తెలుసు కాబట్టి దీన్ని ఎక్కడ ఎక్కడ కట్ చేద్దాము ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చేయగలం. కానీ మన పిల్లలు, మా అమ్మాయిని అయితే అసలు ఎంత ఇబ్బంది పెట్టారో, తను చాలా డిప్రెస్ అయ్యి ఉంది ఒక టైంలో. నాకు తెలియనే తెలీదు, అంటే తన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుని వాటిని న్యూడ్గా వాటిని పిచ్చి పిచ్చిగా అట్లా చేస్తే మళ్ళీ తనకి ఇది చేస్తున్నప్పుడు వాళ్ళు ఓకే, అది ఏం తెలియని వయసు కదా, ఇలాంటివి అసలు వాళ్ళు ఫేస్ చేసి ఉండరు. సడన్ గా వాళ్ళకి ఇదయ్యే గుందికి చాలా యాక్షన్ తీసుకున్నారు రోజా గారు. నాకు తెలిసే గుందికి చాలా లేదు, చెప్పలేదు పాప. అంటే నేను సీరియస్గా రియాక్ట్ అవుతాను కదా, ఎందుకులే గొడవ, అది ఇంకా సెన్సిటివ్, ఎందుకులే గొడవ అని చెప్పి తనలో తనే బాధపడుతుంది. అదే మళ్ళీ తను ఒకసారి అనింది, ఎందుకమ్మా నువ్వు ఇంత మంచిదానివి, నువ్వు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది, నిన్ను ఎందుకు ఇంత చెడ్డగా ట్రోల్ చేస్తారు, ఎందుకు నిన్ను తిడతారు? సంబంధం లేకుండా ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్స్ పెట్టినా కూడా కింద తిడతారు. పొలిటికల్గా మనం మాట్లాడినప్పుడు తిడితే వేరే, అవును, ఎక్కడో సంబంధం లేని ఒక ఫ్యామిలీ ఫంక్షన్, ఒక బర్త్డే వీడియో కింద, లేదా ఒక మంచి ఫోటో మా పిల్లలతో ఉన్న ఫోటో కింద సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడేది చూసి చాలా చాలా హర్ట్ అయింది. ఎందుకమ్మా మనకు అవసరమా ఇట్లాంటివన్నీ అని చెప్పేసి నేను మళ్ళీ చెప్పాను, పాలిటిక్సే కాదు నాన్న, ఏ ఫీల్డ్ అయినా ఇలాగే ఉంది, వాక్ స్వాతంత్రం అంటూ వాడు ఇష్టానికి చేస్తున్నాడు. అవును చాలా ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కోర్ట్స్ కానీ గవర్నమెంట్స్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే చాలా మంది పిల్లలు ఇబ్బంది పడతారు. మీ పార్టీ నాయకులకు మాత్రం భలే వొకాబులరీ అండి, మీరు కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు నాయకులకి. మొన్న ఇటీవల మీరు ఏదో నామకరణం చేసినట్టున్నారు లోకేష్ గారికి. పిల్లపిత్రేగా. పిల్లపిత్రేగా అంటే ఏంటి? అంటే మా ఊరు సైడు వయసుకు మించి మాట్లాడటం, వయసుకు మించి చేస్తే పనులు పిల్లపిత్రేగా అంటారు. నాకు లొకేషన్ చూస్తే అదే అనిపిస్తుంది, ఆయన మాట్లాడే మాటలకి చేసే వాటికి ఏం సంబంధం ఉండదు. సో ఆ రోజు ఎందుకో ఏదో డిస్కషన్ అలా వచ్చింది, అసలు ఒక పొలిటికల్ లీడర్గా ఎదగాలి అంటే అసలు అందరూ ఎంత కష్టపడి పైకి వస్తున్నాం, కానీ ఒక సీఎం కొడుకు చాలా ఈజీ, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగదారిలో ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్గా తాను ఉండగా, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేగా ఓడిపోవటం ఎంత దౌర్భాగ్యం. అలాంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంతు చూస్తా, ఏ జగన్ రెడ్డి దారా అంటుంటే నాకు నిజంగా పిల్లపిత్రేగాడు అనే పదం గుర్తొచ్చింది. అసలు అది సడన్గా జగన్ సార్ వాడు ముందర ప్రత్యక్షమై ఏంట్రా చెప్పు అంటే గుండాయి చచ్చిపోతాడు. నాకు ఎప్పుడో అలా అనిపిస్తుంది, ఎవడైనా జగన్ గారిని తిడుతుంటే సడన్గా జగన్ గారు వాళ్ళ ముందర ప్రత్యక్షమై ఏంటి చెప్పాలి, ఎలా ఉంటుంది వీడి పరిస్థితి అనేది నాకు నేనే అనుకొని నవ్వుకుంటూ ఉంటాను. అసలు అసలు వాళ్ళు వాళ్ళు ప్రజలకు మంచి చేయరు, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ ఉండదు. కానీ జగన్ సార్ని చూసి జలస్తో ఏది పడితే అది మాట్లాడేది, మన ఛానల్లే కదా మనం చెప్పినవన్నీ వేస్తారు అని వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంకా పిల్లపిత్రేగా అనేది కరెక్ట్ అనిపించింది. కింద ఫైన్ ప్రింట్లో మీరు అంటే మీనింగ్ కూడా చెప్పాలి, అంత తెలుగు రాకపోవచ్చు చాలా. అదే చెప్పే కదా, అదే అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పారు కదా. పిల్ల చేష్టలు అలా నా కొడక అంటారు మా సైడ్, అంటే అది బూత్ కాదు చిత్తూరు సైడ్లో ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో వాటికి ఇది ఒక పర్యాయ పదం అంతే. సో రోజా గారు ఇప్పుడు కంప్లీట్లీ మీరు అవే ఫ్రమ్ ఆల్ ఎంటర్టైన్మెంటా అయితే ప్రస్తుతానికి? ఏముంది అసెంబ్లీలోనే పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు. సో ఎవడెవడు మమ్మల్ని టార్గెట్ చేసి అబద్ధాలు స్ప్రెడ్ చేయాలి, జగన్ సార్ని నిందలు వేసి ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఇంకా మాకు ఎంటర్టైన్మెంటే, వాళ్ళని ఆడుకోవటం ఇంకేముంటుంది. ఎలాగూ సంక్షేమం అభివృద్ధి జగన్ సార్ చూసుకుంటారు, రైట్, అది మేము ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు ఉంటుంటాయి అంతే. అయితే జబర్దస్త్ కానీ
మాకి ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కామెడీ ఆర్టిస్ట్ ని. అంతే అంటే మన స్టేట్ లోనే ఉన్నారు, పీకే గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మధ్య మధ్యలో అచ్చెన్నాయుడు గారు వస్తారు, అయ్యన్న పంతుడు గారు వస్తారు, వీళ్ళు అందరూ మన కామెడీ ఆర్టిస్టులకు మించిపోయి ఉన్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ హావభావాలు, ఇంకా అవే సరిపోతుంది మాకు చూసి నవ్వుకోవటానికి. చాలా మీరు ఇంత బోల్డ్గా ఇప్పుడు ఉన్నారు రోజా గారు, అంటే ఎప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ అని మొదటి నుంచి వచ్చిన పేరే, కానీ ఐ జస్ట్ వండర్ మీరు పాత కొలీగ్స్ మీ వాళ్ళు వాళ్ళు ఎదురుపడితే ఎలా ఉంటుంది మీ పరిస్థితి, అంటే వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి, వాళ్ళు మీరు పాత కొలీగ్స్ అంటే సినిమాలో సినిమాల్లో మీకు మీరు కలిసి యాక్ట్ చేసిన హీరోలు. ఓకే ఇప్పుడు పాలిటిక్స్ లో రీసెంట్గా నాగార్జున గారిని కలిశాను, ఆలీ గారి కూతురు పెళ్లిలో. అసలు ఫుల్ హ్యాపీగా వచ్చి ఇలా పట్టుకొని ఆయనను అమలా మ్యామ్ ఎలా ఉన్నారు, ఆ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక టైంలో నేను సర్పయాగం చేసేటప్పుడు నాగార్జున గారిని చూడటానికి మన అన్నపూర్ణ స్టూడియోలో మాకు షూటింగ్ జరుగుతుంది, ఆయన వచ్చారు అని చెప్తే స్టూడియోలో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఒక మేము ఒక సైడ్ షూట్ చేస్తున్నాం, ఇంకో సైడ్ ఆయన వచ్చారు, కారు వచ్చి ఆగిందంటే అంత పిచ్చి నాగార్జున గారు అంటే కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ కృష్ణ గారికి, ఆ తర్వాత నాగార్జున చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో నాగార్జున కోసం పరిగెత్తిన నేను ఈరోజు నాగార్జున గారు నాకు ఎదురొచ్చి నవ్వుతూ మాట్లాడిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఈ మధ్యలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంచ్లో వెంకటేష్ గారు కనిపించారు. మేము లక్నో వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు చెప్పారు అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఎంజాయ్ చేయండి ఫుడ్ అన్నారు. సో ఆయన ఎప్పుడు అంటుంటారు, మీరు చాలా కష్టపడి పాలిటిక్స్లో పైకి వచ్చారు, మీరు డిజర్వ్డ్ మినిస్టర్ అవ్వటానికి, ఫైనల్లీ మీరు మినిస్టర్ అయ్యారు, హ్యాపీగా ఉంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన పెద్దగా మాట్లాడరు, వెంకటేష్ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడు కూడా, స్పిరిచువల్ సైడ్ ఉన్నారు ఇప్పుడు మెడిటేషన్. ఓకే సో ఆ రోజు కనిపించినప్పుడు లాంచ్లో ఆయన చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రమ్యకృష్ణ ఎక్కువ చెప్తూ ఉంటుంది, నాకు అసలు మనుషులు చూస్తే కింద కాళ్ళు వణుకుతాయి, నువ్వు అంతమంది మధ్యలో మైక్ పట్టుకొని అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నువ్వు హీరోయిన్గా ఉన్నప్పుడు పెద్ద క్వైట్గానే ఉంటారు, క్వైట్గా ఉంటాను, ప్లస్ మేమున్నప్పుడు నేను రాధికక్క మీనా రమ్య మేమున్నప్పుడు సరదాగా నవ్వుకుంటుంటాం జోక్స్ వేసుకొని, అంతేగాని ఓ ఇలా మైకులు పట్టుకొని సీరియస్గా మాట్లాడేంత లేదు అప్పుడు. ఎలా నీకు ఇది వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం నేను చూస్తుంటే అని చెప్పి రమ్య ఎప్పుడూ అంటుంటుంది. యాక్చువల్గా ఆమె బోల్డ్గా ఉంటుంది సినిమాల్లో చూస్తే, ఆమె నన్ను అంటుంది అట్లా. ఒక్కొక్కరు నన్ను ఇండస్ట్రీలో చూసిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఫేస్ ఈ సైడ్ చూసి కదా. కృష్ణ గారితో మీరు ఆల్మోస్ట్ 6-7 సినిమాలు చేశారు కదా. అవును, ఎన్కౌంటర్ చేసా, సంభవం చేసా, వైభవం చేసా, వాళ్ళ బ్యానర్లోనే చాలా సినిమాలు చేస్తా, తెలుగు వీరల్ లేవరేజ్. అవును చాలా పెద్ద. ఆయనతో చేయటం అనేది అది ఒక హాలిడే లాగే, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ ఆయన వేసే జోకులు వింటూ కష్టం లేకుండా షూటింగ్ చేయొచ్చు. రాధగారు అయితే అప్పుడు చిరంజీవి గారితో బిజీగా షూటింగ్స్ ఉన్నప్పుడు మన సమ్మర్ సీజన్లో కృష్ణ గారు ఎప్పుడు ఊటీలో ఉండిపోతారు, జరిగిన సినిమాలకి, జరుగుతున్న సినిమాలకి, జరగబోయే సినిమాలకి సాంగ్స్ లైన్గా ఒక నెల పెట్టేసుకుంటారు, అక్కడే ఉండిపోతారు ఎప్పుడు కూడా సార్. సో ఆమె అది హాలిడే లాగా తీసుకుంటుందంట, ఎందుకంటే ఆయనతో పెద్ద టెన్షన్ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఉండదు, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అనేది ఏమి ఉండదు. సో ఫ్రీగా మిగతా వాళ్ళతో ఉంటాయి రెస్ట్రిక్షన్, కొంతమంది హీరోస్కి ఉంటాయి, కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు కదా, ఈ డ్రెస్ నేను వేసుకుంటా మీరు ఇట్లా వేసుకోండి, అది పాజిటివ్గా అయినా ఉన్నా కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా, అంటే మీకు నాకు ఈ డ్రెస్ నచ్చలే బాలే అని? ఉంటుంది అది మన స్టైల్లోనే కొట్టుకొని తెలుసుకుంటాం. సో అట్లా రాధా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది, కృష్ణ గారితో యాక్ట్ చేయడం ఒక హాలిడే లాగా, ఒక టెన్షన్ లేకుండా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మంచి ఫుడ్, విజయలక్ష్మి గారు అందరికీ మంచి ఫుడ్ పెట్టారు, తింటూ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా నేను కూడా, నాకు ఆయనకి బిఏ రాజు గారు అని డేట్స్ చూసేవాళ్ళు. ఫస్ట్లో నేను మూవీ చేయలేదు చాలా రోజులు, నాకు కుదరలేదు బిజీలో, ఏంటయ్యా నా ఫ్యాన్ అంటారు, నా సినిమాకి డేట్ లేరా అని అడిగేవారంట. మళ్ళీ చెప్తే అప్పుడే తెలుగు వీర ఫస్ట్ చేయటం జరిగింది, తెలుగు వీర లేవరా. సో ఆయన డాన్స్ వేస్తుంటే ఆయన చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని, చాలా అందంగా ఉండేవారు, మంచి కలరు. అసలు ఆయనను నా మన శోభన్ బాబు గారు చాలా అందంగా ఉంటారు, వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ స్కిన్ కలర్ గ్లో కానీ, అండ్ వాళ్ళ మనసు కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు, హ్యాపీగా ఉంటారు కదా, అది నచ్చింది నాకు.
సో ఇది ఇది ఇప్పుడు చాలా మంది ఈ తరం అమ్మాయిలకి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను రోజు. మామూలుగా మనకి ఈ క్రీములు తెల్లగా ఏ క్రీములు రాసుకో, తెల్లగానే ఉండాలి, అమ్మాయి తెలుపా అని అడుగుతారు. మీరు ఒక డస్కీ బ్యూటీగా నిలదొక్కుని ఒక స్టేట్మెంట్ చేశారు ప్రపంచానికి, నేను ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ మై టైమ్ అని చెప్పి. సో అమ్మాయిలకి ఏం చెప్తారని చెప్పండి, రంగు గురించి కాన్షియస్ ఫీల్ అయ్యే వాళ్ళకి. ఎప్పుడు కూడా మా హస్బెండ్ చెప్తారు, టాలెంట్ అనేది గొప్పది అన్నిటికన్నా, హైట్, కలరు, మీతో అన్నిటికన్నా కూడా టాలెంట్ అనేది. సో ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు మనం చూసాం, పెద్ద హైట్ లేకుండా, పెద్ద బాడీ షేప్ లేకుండా, పెద్ద కలర్ లేని వాళ్ళు కూడా సక్సెస్ కాగలము అని ప్రూవ్ చేశారు. కాబట్టి నాకు ఉన్నింది అది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, అమ్మో హీరోయిన్స్ అంటే తెల్లగా ఉండాలేమో, మనం హీరోయిన్గా ఉండగలమా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది, నేను చదువుకునేటప్పుడు, నువ్వు నీ ముక్కు కళ్ళు నవ్వు చాలా బాగుంటాయి రా, నువ్వు ఎందుకు సినిమాల్లో ట్రై చేయకూడదని, ఉండండి ఆంటీ నా కలర్కి నన్ను ఎవరు తీసుకుంటాడని నేను అప్పుడే ఆంటీని ఏడిపించేదాన్ని. మళ్ళీ నేను హీరోయిన్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ ఆ ఇంటర్వ్యూ చూసి ఆంటీ ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళా, నేను అప్పుడే చెప్పాను కదరా నువ్వు అప్పుడు తీసిపడేసావు ఇప్పుడు చూడు అనేది. సో అట్లా నాకు నా మీద నాకే అప్పుడు నమ్మకం లేదు, ఫస్ట్లో భయం వేసింది. ఎందుకంటే సినిమాల్లో శ్రీదేవి గారిని, జయప్రద గారిని, మన భానుప్రియ, వీళ్ళందరూ మంచి హైటు, మంచి కలరు, డాన్స్ బాగా చేస్తారు. నాకు అసలు డాన్స్ కూడా వచ్చేది కాదు కదా, ప్లస్ సిగ్ ఎక్కువ, మాట్లాడలేను, మనకి ఏం సూట్ అవుతుంది, మా అంకుల్ ఏంటో నన్ను హీరోయిన్గా పెట్టాడు, సరే ఒక సినిమా చేసి వెళ్ళిపోదామని అనుకున్నా. ఇంకా ఆ సినిమా అయ్యాక ఒక చిన్న చిన్న గొడవలు, నీకేం రాదు నువ్వు చేయలేవు అని ఒకరిద్దరు అనటంతో, లేదు నేను ప్రూవ్ చేసుకోవాలని అప్పుడు చెన్నైకి మా నాన్నని తీసుకొని వెళ్ళి ఫోటో సెక్షన్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు సెల్వమణి గారు వాళ్ళ పిక్చర్కి హీరోయిన్ వెతుకుతూ ఉంటే వాళ్ళకి డస్కీ బ్యూటీ కావాలి, దాంట్లో చేపలు పట్టే అతని చెల్లెలు క్యారెక్టర్ అది చామంతి, చెంబరంతి. సో కరెక్ట్గా నేను అదే విధంగా మంచి స్మైల్ డార్క్గా ఉన్నానని పట్టుకుపోయాను నన్ను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు, కంటిన్యూ అయిపోయింది. తగ్గేదేలే, తగ్గేదేలే.